హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. బారిస్టర్ పార్వతీశం, తెలుగు నవల, రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. రెండో భాగంలో ఉన్నాము. ముందు భాగంలో పార్వతీశం బాల్యం గురించి, అతడి స్నేహితుల గురించి అన్నీ కూడా తెలుసుకున్నాము. పెళ్లి చూపుల తతంగము, తర్వాత అతను ఫెయిల్ కావడము, స్వతంత్ర సమరయోధులకు సభ ఏర్పాటు చేయడము, ఇవన్నీ కూడా తెలుసుకున్నాము. తర్వాత అతను పై చదువులకై ఇంగ్లాండ్ వెళ్ళాలని అనుకోవడము, ఇంగ్లాండ్ వెళ్ళడానికి కావలసిన సామాగ్రి అంతా సమకూర్చుకోవడము, ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత రెండవ భాగంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. క్రింద పడుకోవడానికి కష్టముగా ఉంటుందని నర్సారావుపేట మడత మంచము, దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినది, కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా. ఇవి గాక ఇంకా ఏమి అవసరం ఉంటావని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళితే బాగుంటుందని తోచింది. అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మ విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు కనుక అక్కడ దొరకవనే భయంతో 6 యజ్ఞోపవీతాల జతలు, 3 పట్టు మొలత్రాళ్ళు కూడా తీసుకొని వెళ్ళడం చాలా అవసరమని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్ళవలసినవేవి కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనపడవచ్చు, కానీ వెళ్ళేది దూరదేశం కదా, ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలికగా ఉంటుందని చిన్న సీనారేకు పెట్టె చేయించి బంతి పువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుభదినము నిశ్చయించుకొని వజ్రం లేకుండా కూడా చూసుకొని శకునము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చుని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను. మొగల్తుర్రు, నర్సాపురము, ఇంకా చుట్టుపక్కల గ్రామములు 2-3 తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను. ఇంతకాలము నర్సాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవలైనా ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చుని వెళ్తూ ఉంటే మహాసరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్ళడమన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, సాతాళ్ళించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయినాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకువ రావడంతో నేను తెల్లపెట్టిన మహత్కార్యము జ్ఞప్తికి తెచ్చుకొని దీర్ఘ నిశ్వాసం విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కు వెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టిక్కెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి, ఎక్కడికి, ఏ రైలుకు అని ఆరంభించాడు ఆయన. నేనెక్కడికి వెళితే ఎందుకు ఆయనకు, నా వ్యవహారం అంతా ఆయనతోటి చెప్తే గుట్టు బయటపడుతుందని. సరే అదంతా ఎందుకులేండి, ఇప్పుడు టిక్కెట్లు త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను ఎగాదిగా చూసి టిక్కెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండు అన్నాడు. కొంచెంసేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టిక్కెట్ ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెబుతాలండి, టిక్కెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ అళవు, యా ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇదెక్కడయ్యా ఒట్టి నాటుపురం మాదిరి ఉండావే, నీవు పూడ్చేది చెప్పకపోతే టిక్కెట్టు ఎష్టదా ఇచ్చేదయ్యా? పో అయ్యా, బుద్ధి లేదు వలే ఉంది, వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెళుతుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అందుచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మలంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్లు తోచింది. అందుచేత టిక్కెట్టు ఇచ్చే ఆయనతోటి చెన్నపట్టణం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కళ్ళెర్ర చేసి, ఎన్నయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, ఒట్టి జంతువు వల్లే ఉండావు, పో అయ్యా, జల్దీ పో అయ్యా, వాళ్ళంతా కాసుకున్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పండుకొని తూంగు అయ్యా అన్నాడు. నా దగ్గరి వాళ్ళంతా నన్ను అవతలికి తోసేశారు.
పోనీ కొంచెం సమర్థం తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలం అన్నాడాయన. అలాగా సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తివా, తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకొని చక్కా పోయినాడు మాస్టరు. నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడుదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తివా, ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవవాళ్ళంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉన్నది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, జాగ్రత్త అని చెబుదామనుకున్నాను. కానీ ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే, నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏం జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తున్నది? మీ మొహం చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తున్నాయన్నాను. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకుమోత్తనం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడి నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కు వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు రెండు మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే, గదికి తాళం వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము, స్నానానంతరం బట్టలు ఆరవేసుకోవడానికి కొబ్బరి పీచు చేంతాడు, బట్టలు తగిలించుకోవడానికి నాలుగు పెద్ద మేకులు, ఈ మూడు వస్తువులు కొనుక్కొని మళ్ళీ బస్సుకు చేరుకొని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను. టిక్కెట్ల వేళయింది. నేను వెళ్ళి చెన్నపట్నానికి టిక్కెట్టు పుచ్చుకున్నాను. యువతలకు వచ్చేప్పటికీ ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు పెడతారు అన్నాడు వాడు. నీకెందుకా ప్రశంస అని చక్కా పోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరే ఊరికి వెళ్తారని. నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు. టిక్కెట్ ఇవ్వడానికంటే ఊరి పేరు చెబితే కానీ ఇవ్వడానికి వీల్లేదంటే చెప్పాను. టిక్కెట్ కొన్న తర్వాత కూడా వీళ్ళకి ఈ పరీక్షలన్నీ ఎందుకు? వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చునన్నాడు. ఎక్కాను. రైలు కదలబోతూ ఉన్నది. స్టేషన్ మాస్టారు అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏమండోయ్, మీకు తగిన శాస్తి చేశాలండి, నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు, చిన్నపట్నం వెడుతున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆపలంగా ఈలవేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతున్నది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చిన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. ఒట్టి ఫూల్లాగా ఉన్నావు, దిగో. ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైల్లో వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకే గార్డు వచ్చాడు, నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినవి. స్టేషన్ మాస్టర్కు కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకొక పావు గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగి ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకుని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి రెండవ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనుక నుంచి ఎవరో తోశారు. ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనుక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ళు కాళ్ళ మీదో దబీమని పడ్డది. నేను సామాను కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పళ్ళంగా చెయ్యి జారి నా వెనుకవాడి మీద నేను, నా వెనుకవాడు నా సహితంగా వాడి వెనుకవాళ్ల మీద విరుచుకుపడ్డాము. మేము కింద పడ్డామని జాలి పడటానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలెక్కేశారు. నేను లేచి నిమ్మళంగా సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినవో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలెక్కాను. రైలెక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనుక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ నాలుగు ఆశీర్వచనములు తోటి ముందుకు గెంటింది.
నా ఎదుట బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడుపు కన్నులతో ఆనందపరుసుడై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమన్నది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలో నుంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతను ఆనందం ఇంత బరువెక్కిందేమా అని చూశాడు కాబోలు. కెవ్వుమని కేకవేసి ఏ పామో మీద పడితే తోసివేసినట్టు నన్ను తోసివేశాడు. ఎదుట ఉన్న చంటిపిల్ల పైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసేయపోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఆ అమ్మాయి పెనిమిటి పక్కనే ఉన్నాడు. ఉగ్రుడై లేచి నన్ను, తన భార్యని, ఎవళ్ళకి వాళ్ళని ప్రత్యేకంగా విడదీసి నన్ను తిట్టడం మొదలుపెట్టాడు. నా తప్పు ఏమీ లేదని, అతని భార్య అన్న సంగతి నాకు తెలియదని, ఇంకెప్పుడూ చెయ్యనని గజగజా వణుకుతూ చేతులు జోడించి క్షమాపణ చెప్పాను. తక్కిన వాళ్లంతా కూడా నన్ను చూసి జాలిపడి నేను కౌగిలించుకున్న అమ్మాయి భర్తను మందలించి నా తప్పు ఏమీ లేదని, పొరపాటున కౌగిలించుకున్నానని, పొరపాటెవల్లకైనా వస్తుందని, ఇవాళ ఈయనైనాడు రేపు ఇంకొకళ్ళు కౌగిలించుకోవచ్చు పొరపాటున అని, ఈ మాత్రము దానికైనా అంత కోపపడవలసిన పనిలేదని ఇత్యాది కోపోపశమన వాక్యాలతో ఆ పెద్ద మనిషిని శాంతింపజేశారు. ఇంకా నేను నిలబడి ఉంటే ఎవళ్ళని కౌగిలించుకుంటానో అని భయపడి నాకు కూర్చోవడానికి కొంచెం స్థలం ఇచ్చారు. పై బల్ల మీద పెట్టె పెట్టి దానిమీద మడతమంచము చాప పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనబడితే దానికి వీట్లకి సాయంత్రం కొన్న చేంతాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇంకా సామాన్లకి పర్వాలేదు కదా అని సుఖంగా కూర్చున్నాను. ఇంతట్లోకే ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగిచూశారు. ఇంకొక క్షణానికి గాట్లు ఇద్దరు మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాను కేసు చూపించి ఈ సామాన్ ఎవరిది అన్నారు. మళ్ళీ ఏం పుట్టి మునిగిందో అని హడలిపోతూ నాదేను అన్నాను. ఎందుకలా గొలుసు కట్టావు? సామాను రైలు కుదుపుకు కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా. పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడమారంభించారు. గార్డు 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆఖరుకు ఎలాగైతేనేమి నా సామానుని గొలుసుని విప్పివేయమని వాళ్ళు చక్కా పోయినారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా అపరాధం ఏమిటని పక్కన ఉన్న వాళ్లను అడిగి తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుందా అనుకున్నాను. ఇంకా కాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరికొందరెక్కారు. కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక బ్రాహ్మణ వితంతువు, సుమారు 40 సంవత్సరముల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్లమీదకి చాచుకుని కూర్చుంది. కొంతసేపటికి కునికిపాట్లు పడడం మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశం ఎప్పుడూ ఏ రీతిని బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలము సమీపిస్తున్నది, నేను 3-4 సంవత్సరములలో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయినాను. రకరకాల కలలు వచ్చినవి. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నా ప్రక్కన ఉన్న బ్రాహ్మణ వితంతువు వీపున జార్లబడి ఇంతసేపు నిద్రపోయినట్టు తెలుసుకున్నాను. ఆవిడ ఇంకా నిద్రపోతూ ఉన్నది కాబోలు. ఆ సంగతి నాకేం తెలుసు? నేను లేవడంతోటే వెనుకకు ఆవిడ నా ఒళ్ళో పడ్డది. ఆవిడ గోవిందా గోవిందా అని లేవబోయి మళ్ళీ వెనుకకు పడ్డది. ఆవిడ లేవడానికి పునఃప్రయత్నం చేస్తూ ఉంటే పాపం మళ్ళీ పడుతుందేమోనని నా చెయ్యి ఆవిడ వీపుకు బోటు పెట్టి కొంచెం తీశాను. లేచి నా సహాయం వల్ల లేచాను కదా అని సంతోషించడానికి బదులు కోపంగా, అదేమబ్బాయ్, కొంచెం దూరంగా కూర్చోకూడదు, ఊరికే మీదికి రాకపోతే, నీకు తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇల్లు బయలుదేరి రావడమే చాలనే, ఒక్కతేను నా బ్రతుకంతా ఇలాగనే వెళుతున్నది, దారిలో ఎరుగున్న వాళ్ళెవరైనా కనపడకపోతారా అని నేటికి తెగించి తిరుపతి వెడదామని బయలుదేరినందుకు ఈ అవస్థలన్నీ పడవలసి వచ్చింది. ఆ మహారాజే ఉంటే ఇంత అవస్థ లేకపోయేది సరికదా? చచ్చి స్వర్గాన ఉన్నారు. ఎప్పుడూ రాత్రిళ్ళు రైల్లో ప్రయాణం చేసినా ఒసేవ్ నీకు మేలుకుంటే జబ్బు చేస్తుంది, ఎలాగో కాస్త సందు చేసుకుని నడ్డివాల్చమనేవారు అని ఒక మాట కళ్ళకద్దుకొని ఒక మాట ముక్కు తుడుచుకొని మళ్ళీ ఆవిడ కునికిపాట్లు పడటం మొదలుపెట్టింది. నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి, ఏమి చేయడానికి తోచింది కాదు. ఒక్క మాట రైలు ఆగితే బాగుండును, దిగి వెళ్ళి రావచ్చును అనుకున్నాను.
గొలుసు లాగుదామా అనుకుని 50 రూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డుగారిని కేక వేశాను. నా కేక ఎవళ్ళకి వినపడలేదు. కడుపు ఉబ్బుకు వస్తోంది, ఏమీ తోచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషి నొకాయనను పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను. ఎవళ్ళు పలకలేదు, ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి ఒట్టి వెర్రివాడి వలే ఉన్నావు. మనకు కావలసి వచ్చిన చోటల్లా రైలాపరు. ఇక్కడే గది ఉంది, ఒకటికి వెళ్ళవలసి వచ్చినా రెంటికి వెళ్ళవలసి వచ్చినా ఆ గదిలోనికి వెళ్ళవచ్చునని చెప్పి గది చూపించారు. వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము, రైల్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కర లేకుండా అందులోనే పాయకానా, ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము, అన్ని ఏర్పాట్లు బహుబాగున్నవనుకున్నాను. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళైనారనిపించింది. ఇలా ఉండగా ఉదయము 9 గంటలయ్యేసరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదురా నా దగ్గరికి వచ్చి టిక్కెట్టు ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూసి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిట్రా టిక్కెట్ తీసుకుపోతున్నాడు, ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొర కూడాను. నా సంగతి ఏమి కాను, ఎలాగని హడలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టిక్కెట్టు నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు కోపంతో నన్ను పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను, టిక్కెట్టు వాడి చేతిలో చిక్కుపడిపోయింది. అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేళయింది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నా టిక్కెట్ ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యు సీమ్ టు బీ ఎ ఫూల్ అన్నాడు. అయ్యా నా టిక్కెట్టు ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. నా టిక్కెట్టు ఇవ్వరు, పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళుమండి. రైలు కూతేసింది. గెట్ ఇన్ మ్యాన్, యు హ్యావ్ నో బ్లడీ ఫియర్, నో బడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లోకి తోశాడు. రైలు కదిలింది. ఏం చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకొని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్న ఆయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు. ఆయనతోటి చెప్పాను ఇలా టిక్కెట్టు తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడు ఆయన నవ్వి, వచ్చే స్టేషనే చిన్నపట్నం, అక్కడే అంతా దిగిపోవడం, అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని, టిక్కెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు, నీకే భయం లేదని అభయమిచ్చాడు. సరే ఎటుపోయి ఎటు వచ్చినా అందరి దగ్గర కూడా టిక్కెట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనుక వారికి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకొని కూర్చున్నాను. ఇంతలోనే చిన్నపట్నం చేరాము. రైలు ఆగి ఆగడంతో 100 మంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైల్లోకి వచ్చి పడ్డారు. పెట్టెనెత్తిన పెట్టుకొని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకువస్తానంటే నేను తీసుకువస్తానని నా నెత్తిమీదివి లాక్కుని వాళ్లల్లో వాళ్ళు దెబ్బలాడుకుని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరిగెత్తాడు. సామాను తీసుకొని పారిపోతాడేమోనని గబగబా పరిగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడడు. తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకువెళ్ళి దింపాడు. 25 మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ఎక్కడ పోవాలి సామి, రండి మీ నేనుదా జల్దీగా కొంచుపోతా అనంటూ రెక్కపట్టుకు లాగేవాళ్ళు. సామాను లాక్కుపోయేవాళ్ళును. ఎక్కడికి వెళ్ళడానికి తోచదు. నేనెవళ్ళని ఎరుగను. పోనీ ఏ హోటల్కైనా విడదాము అంటే హోటల్ పేరు కానీ వీధి పేరు కానీ తెలియదు. ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను. నాకు బండి అక్కర్లేదని నా పెట్టె మీద కూర్చున్నాను. అయినా కానీ నాకు ఎలాగూ బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు. వాళ్ళు మటుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు సామి అంత కోపం చేస్తావు, మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకొని పొండిమి, ఈ ఎండలో ఎష్టదా పోతావు. మేము భద్రముగా కొంచుపోతాము సామి అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకు వచ్చినవాడు కూలీ ఇమ్మని తొందరపెట్టాడు. ఏమివ్వాలి? ఏమి సామి, మీరు నన్ను అడుగుతారే, మీకు తెలియదా? నాకు తెలియదన్నాను. ఏమి సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలి. అర్ధనా అనా ఇస్తే బాగుండదని 2 అనాలు తీసి పుచ్చుకోమన్నాను. నాకేసి ఒక మాట, డబ్బులకేసి ఒక మాట చూసి వాడు, ఏమి సామి ఏమది, నేను ముష్టివాడిననుకుంటివా ఏమి, బిచ్చం వేసినట్లు 2 అనాదా తీసుకోమంటువే అన్నాడు.
నేను నిర్ఘాంతపోయి పోనీ అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడే ఏమిటి? ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంతా బేడాలు పావలాలు ఇస్తారా ఏమిటి చెప్పమా అనుకుని, మరి అయితే ఎంత ఇమ్మంటావు అన్నాను. 1 రూపాయా. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమ్మని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీదకి గిరాటు వేసి రూపాయికి 1 దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే మానివేయమన్నాను. అంత దర్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమోననుకున్నాను. పోలేదు, నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండివాళ్ళు తీర్పు తీర్చడం మొదలుపెట్టారు. సరే వీడితో పేచి ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కును, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రుల్ని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 1/2 రూపాయి తీసుకుని చక్కా పోయినాడు. 1 దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్ల వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటలైనా సత్రమైనా ఉందా అన్నాను వాళ్లతో. ఉంది సామి, కిట్టనే రామసామి మొదలి సత్రం ఉంది సామి. అక్కడ గదులు అవి ఉంటావా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా? అంతా ఉండును సామి, నిండా సౌఖ్యముగా ఉండును సామి. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకుని అక్కడే వేస్తారు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకుని వేస్తానంటాడేమిటా అని అనుకుని, అది కాదు, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నా. అదిదా సామి చెప్పితిని, సత్రములోదా అన్నం కూడా వేస్తారు, దుడ్డు మాత్రం తీసుకొందరు అని అభినయ రూపంగా వ్యాఖ్యానం చేసి నా బోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి ఇవ్వాలన్నాను? 3 రూపాయా. ఇక్కడికెంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు సుమారు ఉండును. అయితే 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు? నేనివ్వను. మీ దయసామి, మా మామూలు మేము చెప్పాము, నీవేమి ఇస్తావో చెప్పు. 1 రూపాయి ఇస్తా. ఏం సామి అట్లా చెప్తారు? ఇది నాటుపురం అనుకుంటివా? నాటువండి అనుకుంటివా సారు? సామి అది కుదిరేవండి, గుర్రం చూస్తివా, నిండు బాగా పోను. ఇంకా మనకు బోలెడు పని ఉంది, పోని త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువ ఇస్తానన్నాను. ఏం సామి, 1 పెట్టి రైల్లో ఉంచి ఇక్కడ పెట్టేందుకే 1/2 రూపాయి ఇస్తివే, 2 మైళ్ళదా పోవాలే, నేను గుర్రము బతకాలే. ఎట్లా సామి? మీతో బేరం ఎందుకు సామి? మీకు తెలియదా? 2 రూపాయి ఇచ్చేయండి, ఎక్కండి. నేను ఇవ్వను అందామనుకుంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి నన్నెక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా 1.5 రూపాయలకే బండ్లు కడతామన్నారు. వీడు మోసం చేశాడు, పోనీ దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళందరినీ తిడుతూ వాళ్ళనెప్పుడూ నమ్మవద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు. తో పొడుక్కి కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం లేక పోవడాన్నించి తక్కిన వాళ్ళు కట్టివేస్తారేమోననే ఆదుర్దా కొద్దీ కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్ళు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసంలో దూరం అట్టే తెలియదని సమాధానం చెప్పుకొని గుర్రము బహు త్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడ ఇచ్చి వేశాను. ఇంకో బేడ ఇమ్మని చాలాసేపు బ్రతిమాలి కోపపడి తిట్టి చక్కాపోయినాడు. సత్రంలో జనము కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడికి ఎందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గూడ కట్టు కట్టుకొని అది మోకాలు పైకి మణిచి జుట్టు కొప్పెట్టుకొని నెత్తిమీద నుంచి చమురు మొహం మీదకి కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహంలాగా ఒక మనిషి కనపడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకుని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి, ఎన్నవేణో అన్నాడు. మీరన్నదేమిటో నాకు తెలియదు కానీ నాకు ఒక గది కావాలి ముందు. ఓ అష్టనా, నీవు ఎవరు? బ్రాహ్మణుడా కాదా? మీది యా ఊరు? ఎన్ని దినాలుండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరెందుకొచ్చావు అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులమేను, ఇక తక్కిన సంగతంతా మీకెందుకు? గది ఉంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడుగా ఉన్నావే, ఎన్ని దినములుండేది చెప్పకపోతే ఎష్టగా గది ఇస్తును? 3 దినాలు కంటే ఉండేదానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను, మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను. అయితే సరే, ఈ గదిలో ఉండవచ్చునని 1 గది చూపించాడు.
నేనా గదిలో ప్రవేశించి సామానక్కడ భద్రపరుచుకుని బయటకు వచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని మొహాన్ని బొట్టు పెట్టుకుని చెంబు తీసుకుని భోజనాల సావిడిలోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించేవాళ్ళు కూడా బనియన్ తొడుక్కుని వడ్డిస్తున్నారు. ఈ అనాచారమంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి అయ్యింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తరి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనం చేస్తున్న వాళ్ళు వడ్డించేవాళ్ళు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్లతోటి మనకెందుకని యథావిధిగా పరిశీలించి భోజనానికి కూర్చున్నాను. ఇంకా వడ్డన అవుతుండగానే నా పంక్తిని కూర్చున్న అరవవాళ్ళు కూరముక్కలు ఒట్టి నోటినే తినివేయడం మొదలుపెట్టారు. వడ్డన అయ్యే అవడముతోటే గబగబా నెయ్యి మనిషికి రెండు గరిటెల చొప్పున ఒక ఆయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న అరవవాళ్ళు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకుని ఆ ఒట్టి నెయ్యి అన్నము తిన్నారు. నేను వేయించుకున్నాను. నెయ్యి పాడు వాసన, ఈ నెయ్యే తాగుతున్నారు మొగం వాచినట్లు. అప్పుడు కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్ళు చెంబులతోటి మంచినీళ్ళవలే దాహం పుచ్చుకుంటారు కాబోలు అనుకున్నాను. నేతి ఒడ్డన అవుతుండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకువచ్చాడు. ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడము లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా ఒట్టి అన్నము తింటూ అందులోనే కూర పచ్చడి నంచుకున్నారు. ఏమిటి ఈ అడవి తిండి, పాపం వీళ్ళు తిండి తినడం కూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రముగా పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంతా తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారముగాను కంఠము కఠోరముగాను ఉంటుందట. అలాగే ఈ అరవవాళ్ల కళ్ళకి నేను ఒట్టి అనాగరికుడుగా కనపడ్డాను. ఆశ్చర్యమేమిటి, పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనపడుతుంది. తర్వాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకుని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది గనకనా, తీసుకువచ్చి అది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి, నీ పిండాకూడు. ఇప్పుడు మళ్ళీ వేసుకుంటరే ఒక స్పూన్, అది ఒక కాలానా. అవును సార్. అయితే ఏమంటావు, వేసేదా సార్? వెయ్యి మరి. వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతిశయము చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపం కొంచెం నవ్వుకుని, ఏమి సార్ అష్టా గేలి చేస్తారు అన్నాడు. తన్నేదో స్తోత్రము చేశాననుకున్నాడు కాబోలు పాపం. వెనుకటికి ఒక డిప్యూటీ కలెక్టర్ గారు ఒక అమాయకపు కరణాన్ని ఏదో సందర్భంలో నువ్వు ఒట్టి బుద్ధిహీనుడిలాగా ఉన్నావే అన్నారట. ఆ కరణము తన్నేదో మెచ్చుకుంటున్నారనుకుని చిత్తం మహాప్రభో ఏలినవారి కటాక్షము, తమ బోటి పెద్దలందరి చేత అలాగే అనిపించుకుంటున్నా అన్నాడట. అలాగ్గా ఉంది ఈ వడ్డనవాడి సంగతి. తక్కిన వాళ్ళంతా పులుసు అన్నము తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది. వాళ్ళ తిండి వరుస చూసి పులుసో చారో ఏదో ఒకటి కానీ రెండూ ఏమిటి వీళ్ళ తలకాయ అనుకున్నాను. సరే వీళ్ళెలా తింటే నాకెందుకని త్వరగా రెండు మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనం చేసినట్లే లేదు నాకు. అంతా అనాచారమే. అన్నం చేత్తోటే నేతి మజ్జిగలు ముట్టుకోవడము, ఆ చేత్తోటే మంచినీళ్ళు ఇవ్వడము, చేతులు కడుక్కునే చోటంతా మెతుకులమయం. అంత అనాచారముగా ఉంటారు వీళ్ళకి, అసహ్యం ఎలా లేదా అనుకున్నాను. భోజనం చేసి నా గదికి వచ్చి కాసేపు విశ్రమించి చొక్కా తొడుక్కొని ఊళ్ళోకి బయలుదేరాను. నాకు జుట్టుముడి గిరిజాలు ఉండేవి. తీసివేయించి దొరటోపీ ఒకటి కొనుక్కుని తరువాత రైలు సంగతి కనుక్కొని వద్దామని ఉద్దేశం. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతున్నవి. పొద్దున బండివాడిని అవేమిటని అడిగితే ట్రాంకార్లు అని చెప్పాడు. వాట్లకు స్టేషన్లు అవి అక్కర్లేదట. ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుందనుకున్నాను. అక్కడొక పెద్ద మనిషిని పిలిచి మంచి షాపులు ఎక్కడుంటాయన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయన్నాడు. అయితే అక్కడికి వెళ్ళడం ఎలాగా అన్నాను. అక్కడ ట్రాము ఎక్కితే నేరుగా పూడ్చునన్నాడు. ఇలా మాట్లాడుతుండగానే ట్రాము కారు ఒకటి వచ్చింది. దానిమీద రాయపురం అని రాసి ఉంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతున్నది.
అయ్యో పోతున్నదే అని ఆదుర్దా కొద్దీ నాతో మాట్లాడుతున్నాయన్న మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే నా కేక వినపడి ఆపారు కదా, వెళ్లేదాకా ఆగుతుందనుకుని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్ళీ కేకలు వేస్తూ పరిగెత్తాను. ఓ మాట ఆగినట్టే ఆగడము, మళ్ళీ పరిగెత్తడము, ఇలాగా సుమారు మైలు పరిగెత్తడము, ఇలాగా సుమారు మైలు పరిగెత్తి ఆఖరకు ఎలాగైతేనేమి అందుకున్నాను. ఎక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపలనే ఏ రంగో కూడా తెలియని అలుకుగుడ్డ లాంటి కోటు ఈజారు తొడుక్కొని జుట్టు ముడిమీద టోపీ పెట్టుకుని మెళ్ళో తోలుసంచి ఒకటి తగిలించుకుని టికాయాట్ సార్ టికాయాట్ సార్ ఎక్కడ పోవాలా అని ఒకడు వచ్చాడో ఒక పావలా అతని చేతిలో పెట్టి మౌంట్ రోడ్ అన్నాను. ఏందయ్యా ఇందుకా ఇంత దూరం ఓడి వస్తువి? నిండా గట్టివాడు. ఎందుకయ్యా? దిగు దిగు జల్దీ, బండి వస్తుంది, అందులో పోవాలయ్యా అన్నాడు. అంటుండగానే ఎదురుగా ట్రామ్ కార్ ఇంకొకటి వచ్చింది. అది తప్పిపోకుండా అందుకుందాము, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అని టికెట్ ఇచ్చే అతను ఆగమంటున్నా వినక క్రింద కురికాను. ఉరకడంలో మొహం బద్దలయ్యేటట్టు ముందుకి పడ్డాను. ట్రామ్ కారు ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు నాలుగు చివాట్లు వేసి వాళ్ళ దారిన వాళ్ళు చక్కా పోయినారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి ఆ నల్లటి అరవాయన ఎదురుగుండా వచ్చాడు. అందుకనే ఇలాంటి అవస్థలు వచ్చినాయి అనుకున్నాను. ఇవాళ మరి ట్రామ్ కారు ఎక్కకూడదనుకొని నిమ్మలంగా బండి ఏదైనా చేసుకువెళితే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చుననుకుని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకొని బయలుదేరాను. చిన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును. ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో ఎంత పట్టణం అనుకున్నాను. ఇంగ్లాండ్లో ఇంత గొప్ప పట్టణాలుంటాయా? లండన్ ఇంతకంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దదెలా అవుతుంది, ఇంగ్లాండ్ అంతా చిన్న ద్వీపం కదా, ఇంగ్లాండ్ అంతా కలిసి చిన్న పట్టణం అంతా ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెడుతుండగా ఒకచోట పేరేజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనపడ్డది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవలసిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నిల్చొని లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు, గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించినాయి. ఇదివరకెప్పుడూ నేను భోజనానంతరం చేయించుకోలేదు, నేటికిది సంప్రాప్తమైంది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడము, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడము, ఇదంతా మనసుకు చాలా కష్టముగా తోచింది. ఏం చెయ్యను, తప్పుతుందా? ఇదంతా ఊరికే తుంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టింది. ఇటువంటి కష్టములెన్ని లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రముగా అద్దములాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలో కమర్చి తెల్లని పెద్ద పింగాణీ గిన్నెలు, వాట్లలో చిన్న కుళాయిలు, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్ల ముందు మంచి పరుపులు కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకుని మేజా మీద ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనపడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగుండా గోడకొక చక్కని రంగుల అద్దకపు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకెలున్నవి. నాకిదంతా చూసేసరికి మంగళి దుకాణం అవునా కాదా అనే సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీస్లోకి రాలేదు కదా అనుకున్నాను. లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాపై ఉండవచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణమేమిటి చెప్మా అనుకుని, ఒకవేళ మేడం మీద ఉందేమో మంగళ దుకాణము అనుకుని మళ్ళీ వాకిట్లో ఉన్న బల్లకేసి చూశాను. చూస్తే మేడం ఇదే కనిపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది మంగళ దుకాణం అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించి కాబోలును అతనే నన్ను పలకరించాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నాడు కాబోలు, అరవాణ్ణి మాట్లాడాడు. నాకరవం రాదన్నాను. ఓ రాదా, తెలుగువాడా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలనా? ఎందుకిక్కడనే నిలుస్తారు, లోన రండి మీ అన్నాడు.
దానితోటి అది మంగలి దుకాణమేనని నిశ్చయపరుచుకొని ఆశ్చర్యపోతూ నా కాళ్ల మట్టి అంటుకుని నేల మురికి అవుతుందేమోనని భయపడుతూ లోపలికి వెళ్ళి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక అద్దం ఎదురున్న కుర్చీకేసి చూపించాడు. హడలిపోతూ దానిమీద కూర్చున్నాను. ఇంతలోకే గోడనున్న తెరవెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుక్కున్న మనిషి ఒకడు వచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకుని ఒక కుంచె తీసుకుని నన్ను కుర్చీ వెనక్కు జార్లపడమని నా మెడకొక తెల్లని ఇస్త్రీ గుడ్డ కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ, అయినా ఏం జరుగుతుందో చూద్దాం అడగడమెందుకని లోపల ఒక దండం పెట్టుకుని వాడి ఆధీనంలో విడిచిపెట్టాను. వాడి చిత్తం వచ్చినట్టు సబ్బునురగా నా ముఖాన్ని అరచేతి దళసరిని పామి కత్తి తీసుకువచ్చి రాతి మీద నూరకుండానే క్షౌరం చేయడం ఆరంభించాడు. కత్తి నూరకుండా తెస్తావేమి, తెగుతుందా అని అడుగుదామనుకుని తెగకపోతే అప్పుడు అడగవచ్చునని ఊరుకున్నాను. అదేమి కత్తోగాని నూరకపోయినా బహు చక్కగా తెగింది. పని చేయించుకున్నట్టే లేదు, సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్లు చెక్కేవాడు. ఇటు తిప్పి అటు తిప్పి నాకు మెడనరం పట్టించకుండాను, నా రక్తం వాడు కళ్ళ చూడకుండాను వాడెప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ పక్షము దాకా జ్ఞాపకం ఉండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరమంత సుఖంగా ఆ గదికి తగినట్టుంది. గడ్డమైన తర్వాత మామూలు ప్రకారం ఇక్కడ కూడా సాపు చేయమని బాహుమూలాలు ప్రదర్శిద్దామనుకున్నాను. అలా చేస్తే వాడికేం కోపం వస్తుందో అనుకుని ఆ ప్రయత్నం మానివేసి లోపల నుండి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని వేడి కన్నీటి బిందువులు ఇవతల పడకుండా కళ్ళు మూసుకొని జుట్టు తీసివేయమన్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా రెండు కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది. కడివేడి దుఃఖము దిగమింగి చేష్టలుడిగి అద్దంలో చూసుకుంటూ ఉంటే, షాంపూ చేసేదా సార్ అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు, కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తే ఏమని గుండె రాయి చేసుకుని మొండి బ్రతుకు గనక కానిమ్మన్నాను. నా మెడ చుట్టూ పెద్ద బురకా కట్టి నా తల పింగాణి గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తల మీదుగా నీళ్లు పడ్డాయి. తర్వాత నెత్తిమీద ఏదో అరకు పోసి తల రుద్దాడు. ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రంగా కడిగి తుడిచివేసి కొంచెం సువాసన నూనె రాసి తల దువ్వాడు. అమ్మయ్యా అనుకుని లేచాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలు ఇమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడు జుట్టు పుట్టుకొని పైగా పావలా కాదు అర్ధా కాదు 3 రూపాయలు ఇమ్మంటాడేమిటా అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభముండదు, మొదటనే నిర్ణయం చేసుకోవలసిందనుకుని కుక్కిన పేన్లాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్కమొహం వేసుకుని యువతలకు వచ్చాను. బండి దగ్గరకు వచ్చేప్పటికీ బండివాడు ఆలస్యం చేశానని కోప్పడడం మొదలుపెట్టాడు. వాడికేదో ఇంకొక అణ బేడో ఎక్కువ ఇచ్చుకుంటానని చెప్పుకుని మళ్ళీ బండెక్కి వైట్ వే లైడ్ అనే పెద్ద షాపు కనపడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను. ఆ షాపు పైనుంచి చూసేప్పటికీ నాకు బ్రహ్మానందమైపోయింది. ఆ షాపులో దొరికే సామానుల్ని ఎంతో ముద్దుగా అందముగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్డే పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా ఊరికే గంటలు తరబడి నిలబడి వాటికేసి చూడబుద్దవుతుంది. నాగరికత అంటే దొరలదే, కానీ మనకేముంది? ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టాను. లోపల కేవలం ఇంద్రభవనమే. ఆ సౌందర్యం వర్ణించటానికి నా బోటివాడికి శక్యం కాదు. ఎక్కడ చూసినా దొరలు దొరసానులు, అమ్మేవాళ్ళు జాతివాళ్లే, కొనుక్కునేవాళ్ళు జాతివాళ్లే. నడవడానికి నేల మీద తివాసులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్ళు అమ్మే సరుకులు అన్నీ దాని వెనకాల, కొనేవాళ్ళంతా దాని అవతల. చెప్పవద్దు, ఆ షాపు ఆ సరుకులు ఆ దొరసానుల్ని చూస్తే భయం వేసింది నాకు. ఊరికే వెరిమొహం వేసుకొని గుడ్లు ఒప్పజెప్పి నోరు తెరుచుకొని 4 మూలలు చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలి దొర నా దగ్గరికి వచ్చి, మీరేమన్నా కొనడానికి వచ్చారా అన్నాడు. అవును, ఒక టోపీ కావాలన్నాను. టోపీలు మేడ మీద ఉంటాయి, మీకేం భయం లేదన్నాడు. తిన్నగా మేడ మీదకి వెళ్ళాను. ఆ అంతస్తంతా ఎక్కడ చూసినా టోపీలే, అనేక రకాలు ఉన్నాయి. ఒక చోట అమ్మేవాడు మగవాడు, ఇంకొక చోట అమ్మే మనిషి ఆడది.
మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను. ఎలాంటిదన్నాడు? ఎలాంటిదని చెప్పను, చిన్నపట్నంలో అందరికీ సరిపడ్డవన్నీ టోపీలున్నాయి. అందులో నాకు ఫలానిది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెం పెద్దవిగాను అందముగాను ఉన్నట్లు కనపడ్డాయి. ఆ దొరతో చెప్పాను అక్కడ టోపీ కావాలని. తిన్నగా నన్న దొరసాని దగ్గరికి తీసుకువెళ్ళి ఈయనకు టోపీ కావాలట చూడమన్నాడు. ఏ సైజు అన్నది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజు ఏమిటనుకున్నాను. నాకే అన్నాను. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. ఎలాంటిదన్నదా దొరసాని? ఖర్జూర పాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి ఇది సరిపోయింది పుచ్చుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి ఇచ్చారు. దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తల ఉంచుకొని చక్కా వచ్చాను. నా వెనకాల ఆ దొరసాని ఒకటే నవ్వుకోవడం. క్రిందికి వచ్చి మనం స్టీమర్ మీద ఉండాలి కదా, గడియారం లేకపోతే టైం ఎలా తెలుస్తుందని 2:30 పెట్టి శుభ్రమైన టెంపస్ వాచి ఒకటి కొన్నాను. స్టీమర్ మీద నుంచి మళ్ళీ ఎన్నాళ్లకు దిగుతామో, పని చేయించుకోకుండా గడ్డం పెంచుకుంటే బాగుండదని స్టీమర్ మీద మంగలివాళ్ళుండరని తోచి రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కుని బయటపడ్డాను. 3 గంటలైంది. ఆకలిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపివేశాను. ఈసారి మటుకు వాడట్టే పేచీ పెట్టలేదు. సమీపంలో ఉన్న కాఫీ హోటల్లోకి వెళ్ళాను. నేను చాలా కాలం పట్నవాసంలో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటల్కి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలు బల్లలు ఉన్నాయి. చాలామంది పలహారాలు చేస్తున్నారు. ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని డబ్బులు వసూలు చేస్తున్నాడు. పలహారాలు చాలా రకాలు ఉన్నాయి. నేను వెళ్ళి పలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను. నల్లని తుండులాంటి కుర్రవాడు నా దగ్గరికి వచ్చి ఏమి కావాలన్నాడు. ఏమడగడానికి నాకేమీ తోచలేదు. గుక్క తిప్పుకోకుండా ఏవో 20 వస్తువులు ఏకరువు పెట్టాడు. ఒకటి నాకు సరిగా వినపడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకొని తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. 2 ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడం మొదలుపెట్టాడు. ఆ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది. ఓ గిన్నెలోంచి ఓ గిన్నెలోకి నిలువు ఎత్తున ఎత్తిపోయడము మొదలుపెట్టాడు. ఆ వేడివేడి కాఫీ అంతా వాడి కాలు మీదో నా నెత్తి మీదో పడుతుందని హడలిపోతూ కూచున్నాను. మొత్తం మీద అటువంటి ప్రమాదమేమీ లేకుండా వేడి తుంపర్లు మటుకు వెదజల్లి నా కాఫీ నాకు ఒప్పజెప్పాడు. కాఫీ పుచ్చుకొని ఎంతయిందన్నాను. చెబుతాలండి, అక్కడ కూర్చున్న ఆయనకు ఇవ్వండన్నాడు. సరేనని ముందుకు వచ్చాను. నా వెనకాలే వచ్చి అంజే కాళనా అని ఊరంతా వినబడేటట్టు పెద్ద పొలికేక వేశాడు. నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఏమిటి గాడిద గుడ్డులాగా జడిపిస్తావు అన్నాను. వాడి కర్తంగాక మాట్లాడకుండా చక్కాపోయాడు. తెలుగు తెలిసిన వాళ్ళొకరో ఇద్దరో నవ్వారు. యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకొని పంపివేశాడు. నేను గుర్రబండి చేసుకుని తిన్నగా నా బస్సులోకి వచ్చి పొద్దుటి నల్ల బ్రాహ్మణుణ్ణి రైలు సంగతి అడిగాను. ఎక్కడికంటే ఇలా ఇంగ్లాండ్ వెడుతున్నాను, కొలంబో దాకా వెళ్లే రైలు ఎప్పుడుంటుందన్నాను. సాయంత్రం 6 గంటలకని చెప్పి ఫలానా స్టేషన్కు వెళ్ళమన్నాడు. నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి అదేమిటి అన్నాడు. టోపీ అన్నాను. చూపించమంటే చూపించాను. చూసి అక్కడి నుంచి ఒకటే నవ్వు. వీడికేం మతిగితిపోయిందా అనుకుని ఎందుకలా నవ్వుతావు అన్నాను. ఏమయ్యా పైత్యకారివలే ఉన్నావు, అది ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడు. అనేప్పటికీ నిర్ఘాంతపోయి ఒక మాట టోపీకేసి ఒక మాట ఆయనకేసి చూసి అక్కడ షాపులో వాళ్ళెందుకే కాబోలు నవ్వుకున్నారనుకున్నాను. సరే ఏమైనా కానీ ఈ అరవ్వాడి ఎదుట లోకో కాకూడదనిపించింది. అయితే ఏమంటావన్నాను. నీకెందుకయ్యా ఈ ఆడవాళ్ల టోపీ అన్నాడు. ఓయ్ వెర్రినాయనా, కొలంబోలో నేను ఎరుగున్న వాళ్ళున్నారు, వాళ్ళకి బహుమతి చేయడానికి తీసుకువెడుతున్నానని చెప్పాను. కానీ నా మాటలు అతను మటుకు నమ్మినట్లు కనపడలేదు. టోపీ తీసుకొని నా గదిలోకి వెళ్ళి సామాన్ సర్దుకుని రైలుకి వెళ్ళాను. సాయంకాలం 5:30 అయ్యేసరికి బీచ్ స్టేషన్ దగ్గరకు వచ్చాను. రైలు బయలుదేరడానికి అట్టే టైం లేదన్నారు. నేను కొలంబో వెళ్ళాలి, ఎలా అన్నాను. మీరు 2nd క్లాస్లో వెళితే ఏకంగా టిక్కెట్టు ఇస్తాను, శ్రమ లేకుండా వెళ్ళవచ్చును. 3rd క్లాస్లో వెడితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందన్నాడాయన. ఇంగ్లాండ్ వెళుతున్న వాళ్ళము 2nd క్లాస్ టిక్కెట్ కొనడానికి ఆలోచన ఏమిటని. సరే అయితే 2nd క్లాస్ టిక్కెట్టే ఇప్పించండి అన్నాను. టిక్కెట్ ఇచ్చి మీరు రేపు సాయంకాలానికి
చ్యూటికోరిన్ వెళ్తారు. అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మరునాడు ఉదయానికే కొలంబో చేరగలరని చెప్పాడు. అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా, రైలు తిన్నగా కొలంబో దాకా వెళదా అన్నాడు. నా ముఖం కేసి చూసి అదివరదాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవస్వరము మార్చి, అబ్బే వెళ్ళడం లేదండి, ఈ మధ్య పూర్వము రాములవారి వారిది బాగుండేటప్పుడు వెళ్ళేదిట, కానీ ధర్మిలా అది శిఖస్తుపడి సముద్రము మామూలుగా అడ్డుగా ఉండడం వల్ల ఇప్పుడు వెళ్ళడం మానేసింది. అది బాగు చేయడానికి మళ్ళీ ఆంజనేయులు గారికి కబురు చేద్దామనుకుంటే వారి అడ్రస్సు సరిగా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబో దాకా రైలు వెళ్ళవలననే మా ఉద్దేశం కూడా అన్నాడు. మారు మాట లేకుండా నా టిక్కెట్టు తీసుకుని రైలు దగ్గరికి వెళ్ళాను. గార్డు స్వయంగా వచ్చి సెకండ్ క్లాస్ పెట్టెలో ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందని, ఎవళ్ళు అట్టే మంది ఎక్కరు, మీరు సుఖంగా పడుకోవచ్చునని చెప్పి వెళ్ళబోతున్నాడు. అట్టే మంది ఏమిటి, అసలే ఎవళ్ళు ఇందులో ఎక్కకూడదు. అడ్డమైన వాళ్ళు ఎక్కడం మొదలు పెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది. ప్రతి వాళ్లతోటి కలిసి తిరగడం నాకిష్టం లేదు. ఈ రోజులలో ఎంతసేపు దూరంగా ఉంటే గౌరవం, కానీ అంతటి వారు కూడా మనతో తిరుగుతున్నారు. ఆ గౌరవము మనకేనన్నమాట ఆలోచించరు. అటువంటి మర్యాద అది లేదు గనుకనే మా వాళ్ళు అంత నీచస్థితిలో ఉండటము, ఆ గౌరవము అది మీ దొర్లకే చెల్లింది. మీ మటుకు మీరు చూడండి, నా మర్యాద గౌరవము అది ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా? స్టేషన్ మాస్టర్ చూడండి, నేటివ్ కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు. నాకు చాలా కోపం వచ్చింది. తగిన సమాధానం చెప్పి పరాభవిద్దామనుకున్నాను, కానీ ఎందుకనవసరంగానని ఊరుకున్నాను. బురదలో రాయి వేస్తే మనమీదికే చెందుతుందని మా మామ చెప్పిన సామెత జ్ఞాపకం వచ్చింది. ముసలివాళ్ళు విద్యాహీనులని మనం తోసివేస్తాం, కానీ వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానము మరొకళ్ళకు లేదు. వాళ్ల పాండిత్యం అంతా మాటల్లోనూ సామెతల్లోనూ ఇమిడి ఉంది అని, ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మళ్ళీ దర్శనం చేస్తానండి అని ఆయన వెళ్ళబోతున్నవాడు ధనమూలం ఇదం జగత్తని మా తాత చెబుతుండేవాడు. డబ్బు దగ్గర ఏ పని పడితే ఆ పని చేయగల సామర్థ్యముందని చాలామంది వల్ల విన్నాను. చిన్న క్లాసు మాస్టర్లకి లక్ష్మీ ప్రసన్నం చేస్తే పై క్లాసులోకి సులువుగా ప్రమోషన్ కావచ్చునన్న సంగతి నా అనుభవంలోదే. పోలీస్ వాళ్ళు కొంతమంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయాలవుతారని ప్రతీతి. కొంతమంది అన్యాయవర్తనులైన మేజిస్ట్రేట్లు ముద్దాయిల దగ్గర లంచం పుచ్చుకుని కేసులు కొట్టివేయడము మామూలని వినికిడి. రిజిస్టర్ ఆఫీసులో 10 రూపాయల నోటు చూపిస్తే నిమిషంలో పని అయ్యి ఇవతల పడతాము. అనవసర ప్రశ్నలేమీ లేకుండా పీడబ్ల్యూ వారికి వాళ్ల మామూళ్ళు వాళ్ళకిచ్చేస్తే కాలువకు ఎన్ని గండ్లు కొట్టుకున్నా వారికి కనబడవు. ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు కుటుంబీకుడు మన బోటి వాళ్ళొక రూపాయి ఇవ్వకపోతే వారికెవళ్ళిస్తారు గనక? జీతం రాళ్లతోటి సంసారం జరగడమెలాగా? ఇంతకీ మనకేదో సదుపాయం కూడా చేశాడని కొంచెం ముందు వెనకలు కష్టసుఖాలు ఆలోచించేవాణ్ణి గనుక పోతున్న గార్డుని పిలిచి 1 రూపాయి ఇచ్చాను. తీరా చెయ్యి జారిన తర్వాత వాడేమనుకుంటాడో కదా, వాడి స్వభావం తెలియకుండా ఇచ్చాను, మనకేమిటంటా వస్తుందోనూ. పోనీ ఇచ్చిన వాళ్ళము ఇంకొక 2 రూపాయలన్నా ఇవ్వకుండా 1 రూపాయే ఇచ్చాము. ఆధిక్యత వల్ల దోషము లోపిస్తుందేమోనని పరిపరి విధాల మనస్సు పశ్చాత్తాపడడం మొదలుపెట్టింది. ఆ గార్డు నా కేసి ఒకసారి చూసి, రూపాయి కేసు చూసి మాట్లాడకుండా జేబులో వేసుకుని నవ్వుకుంటూ చక్కా పోయినాడు. ప్రపంచం ఇంతే కదా అనుకున్నాను. వీడేమన్నా అనుకుంటాడేమోనని నేను పరితపిస్తుంటే చడీ చప్పుడు లేకుండా రూపాయి జేబులో వేసుకుని చక్కా పోయినాడు. అవురా, డబ్బెంత పనైనా చేయిస్తుంది అనుకున్నాను. సరే 1/2 రూపాయి పోతే పోయింది, కానీ మనకి సుఖంగా ఉంది అనుకున్నాను. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.